హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నా. మీరు ఆల్రెడీ ఇప్పటికే థంబ్నైల్లో చూసేసి ఉంటారు. అవును, పారానార్మల్ యాక్టివిస్ట్ మిస్టీరియస్ డెత్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక పారానార్మల్ యాక్టివిస్ట్ ఎన్నో క్లిష్టమైన అన్సాల్వ్డ్ మిస్టరీస్ని అండ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ని చూపించిన ఒక మహానుభావుడు. కానీ ఆయన మరణమే అన్సాల్వ్డ్ మిస్టరీస్ లిస్ట్లో చేరుకుంది. ఆయన ఎవరు, ఎలా మరణించారు, ఎందుకు ఇంకా ఆయన మరణం ఒక మిస్టరీగా మారింది, ఇవన్నీ తెలుసుకుందాం. ఇవన్నీ చెప్పే ముందు ఒక విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేంటంటే, ఆయన ఇవన్నీ చేయకముందు అసలు ఇవన్నీ నమ్మేవాడే కాదు. మరి ఎలా అతనిలో ఈ మార్పు వచ్చింది అంటే మనం కొంచెం ఆయన గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఆయన కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ కోసం 2006లో విదేశాలకి వెళ్ళారు. అతను అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ రెంట్ తీసుకున్నాడు. అక్కడ ఆయనకి తనతో పాటు ఎవరో ఉన్నట్టు అనిపించేది అండ్ కొన్ని అన్యూజువల్ యాక్టివిటీస్ జరుగుతున్నట్టు అనిపించిందంట. అప్పుడు ఆయన పక్కన నైబర్స్ని ఆ ఫ్లాట్కి ఉన్న హిస్టరీ ఏంటి అని తెలుసుకుంటే నైబర్స్ ఆ ఫ్లాట్ హాంటెడ్ అని చెప్పారంట. అప్పుడే ఆయనకి గుర్తొచ్చింది ఆయనకి ఆ ఫ్లాట్ చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చారు అని. దాంతో ఇంకా ఆయనకి ఇంట్రెస్ట్ పెరిగి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకున్నారు. ఎంతలా అంటే, ఆయన పైలట్ ట్రైనింగ్ ఆపేసి మరి ఒక పారానార్మల్ యాక్టివిటీస్ గురించి నేర్పించే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ ఆల్మోస్ట్ 6,000 కేసెస్ని బాగా స్టడీ చేసి ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని 2009లో ఇండియాకి రిటర్న్ వచ్చాడు. ఇక్కడ ఇండియాలో ఇండియన్ పారానార్మల్ సొసైటీని ఫామ్ చేశాడు. అయితే అదే టైంలో టీవీలో కూడా హాంటెడ్ షోస్ ఎక్కువ వచ్చేవి. వాటిలో ఆయన టీమ్ని కాంటాక్ట్ అయ్యి ఆయన అండ్ టీమ్తో షోని డీల్ చేసుకునేవారు. అలా ఇండియాలో కూడా చాలా హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసేవారు ఆయన టీం. ఆయన ఎన్నో కేసెస్ సాల్వ్ చేసి అక్కడ జరుగుతున్న అన్యూజువల్ యాక్టివిటీస్ని ప్రూవ్ చేశారు. అన్ని కేసెస్ని మనం ఒక వీడియోలో చెప్పుకోలేం కాబట్టి నేను ఒకటి రెండు చెప్తాను. ఇంతకీ ఆయన పేరేంటో చెప్పలేదు కదా, ఆయన పేరు గౌరవ్ తివారీ. గౌరవ్ తివారీవి ఎన్నో కేసెస్ చాలా ఫేమస్, అవన్నీ చెప్పుకోలేం కాబట్టి రెండు, వీలైతే మూడు కేసెస్ చెప్తాను. చెప్పాను కదా టీవీలో హారర్ షోస్ వచ్చేవి ఆ టైంలో అని. ఆయన ఫారెన్లో కూడా షో చేశారు. బ్రిటిష్ ఛానల్లో ఒక హారర్ షో చేశారు, అక్కడ ఒక కేసు చెప్తాను. ఆస్ట్రేలియాలో ఒక హాస్పిటల్కి హాంటెడ్ అని పేరు వచ్చింది. అక్కడ మార్చురీ రూమ్లో నేటివ్ ఎనర్జీ ఉందని అదే విషయం సాల్వ్ చేయడానికి గౌరవ్ తివారీ అండ్ టీం వెళ్ళారు. ఎక్విప్మెంట్ మొత్తం సెట్ చేసుకున్నారు. అంతా అయిపోయాక టీంలో ఒక మెంబర్ స్ట్రెచర్ మీద పడుకోవాలని ప్లాన్. కానీ ఆయనకి భయం వేసింది. ఐఎమ్ సారీ, నేను చెయ్యలేను అని చెప్పాడు. అయితే గౌరవ్ తివారీ సరే అయితే నేను వెళ్తాను అని స్ట్రెచర్ మీద పడుకున్నారు. దాన్ని క్లోజ్ చేశారు. ఆయన 12 గంటలు ఆ రూమ్లోనే ఉండి అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ప్రూవ్ చేశారు. అందులో అంత స్పెషల్ ఏంటి అంటే ఆయనకి యాక్సిడెంట్ అయ్యి అప్పటికీ ఆయన వీల్ చైర్ మీద ఉన్నారు. ఈ కేసుని బట్టి మనకు అర్థమవుతుంది ఆయనకి ఎంత ఇంట్రెస్ట్, ఎంత డెడికేషన్ అని. భయం ఆయనకు అసలు లేదేమో. సెకండ్ కేసు వచ్చేసి లహరీ కేసు. ఇది ఒక హాంటెడ్ ప్లేస్. ఈ మైనింగ్ లాంటివి చేసేటప్పుడు ఎలా ప్రమాదాలు జరుగుతాయో మనకి తెలిసిందే కదా. అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళేటప్పుడు చాలామందివి ప్రాణాలు కూడా పోతుంటాయి. అలాగే ఇక్కడ కూడా కొంతమంది చనిపోయారు ఒక ప్రమాదం జరిగి. అప్పటి నుంచి ఇక్కడ వాళ్ళ ఆత్మలు ఉన్నాయని దీనికి హాంటెడ్గా పేరు వచ్చింది. గౌరవ్ తివారీ టీం అక్కడికి వెళ్ళారు. ఆ పక్కన విలేజ్ వాళ్ళతో ఆ ప్లేస్లో ఏం జరిగింది అని కనుక్కొని ఈవినింగే ప్లేస్కి వచ్చి ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకుంటారు. ఆ టీంలో రజత్ అని ఒక అతను ఉండేవాడు. రజత్కి కూడా గౌరవ్ లాగే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ అండ్ చాలా ధైర్యం ఉన్నవాడు. రజత్ ఎక్విప్మెంట్ సెట్ చేయడానికి ఆ ఎగ్జాక్ట్ ప్లేస్ వెళ్ళాడు. రజత్కి వెళ్ళేటప్పుడు కొంచెం నెగిటివ్ ఎనర్జీ సెన్స్ అయ్యింది. అక్కడ చీకటిగా కూడా ఉంది. అయినా రజత్ వెళ్తూనే ఉన్నాడు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ గౌరవ్ తివారీ దగ్గరికి వచ్చి ఆ మెయిన్ ఏరియాలో ఏదో స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది, నాకు కూడా భయం వేసింది అని చెప్పాడు. ఏం పర్లేదు అని గౌరవ్ తివారీ చెప్పి అప్పటికే నైట్ అవ్వడంతో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసుకొని ఎక్విప్మెంట్ అంతా ప్యాక్ చేసేసుకున్నారు.
అప్పుడు రజత్ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి వెళ్ళి ఎక్విప్మెంట్ సెట్ చేయడం అయిపోయి నేను వస్తూ ఉంటే సడన్గా అన్కాన్షియస్ అయిపోయాను, ఇప్పటికి మెలకు వచ్చింది, అక్కడ ఏదో స్ట్రాంగ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది అన్నాడు. అప్పుడు టీం అందరూ భయపడ్డారు. ఇప్పటి వరకు మరి వాళ్ళతో రజత్ లాగా ఉన్నది ఎవరో అర్థమయ్యి. థర్డ్ కుల్దారా బాన్గర్ కేస్. కుల్దారా బాన్గర్ రాజస్థాన్లో ఒక ఫేమస్ హాంటెడ్ ఏరియా, అది ఒక టూరిజం ప్లేస్ కూడా. కుల్దారా రాత్రి ఖాళీ అయిపోయింది. ఖాళీ అవుతూ ఆ కుల్దారాలో ఎవరు జీవనం సాగించడానికి లేదని శాపం వేశారు. అయితే అక్కడ ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు గాజుల శబ్దాలు, గజ్జల శబ్దాలు అండ్ ఏదో మార్కెట్ ఏరియాలో ఉన్నట్టు సౌండ్స్, మగవాళ్ళ సౌండ్స్ ఇవన్నీ వినిపిస్తాయి. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు గౌరవ్ తివారీ టీం చెప్పారు. ఇక్కడ నీడ కనిపించడం, వాళ్ళ వెహికల్స్ మీద చిన్నపిల్లల చేతులు పెట్టినట్టు ఉండటం, అలాగే వాళ్ళ జనరేటర్ కూడా సడన్గా బ్లాస్ట్ అయి కాలిపోయింది. బ్యాంగర్కి కూడా ఇలాంటి స్టోరీయే ఉంది. ఇక్కడ కూడా ఇదొక శాపం ఉన్న ప్లేస్ అని, ఇక్కడికి నైట్ టైం వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎవరు బ్రతికి రాలేదని స్టోరీ. ఈ ఏరియాకి చుట్టూ వాళ్ళు ఇది దాటాల్సిందే కదా, అండ్ ఇదొక టూరిజం ప్లేస్ కూడా. అయితే డే టైంలో తిరగొచ్చు కానీ నైట్ మాత్రం వెళ్ళకూడదు అని ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ డేంజర్ బోర్డు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ గౌరవ టీం వాళ్ళకి ఏమీ ఎవిడెన్సెస్ దొరకలేదు. ఎలా పారానార్మల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఆయన ఎన్ని అన్సాల్వ్డ్ మిస్టరీస్ సాల్వ్ చేశాడు, ఆయన ఇన్వెస్టిగేషన్ మీద ఆయనకి ఎంత డెడికేషన్, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ మ్యాటర్, ఆయన ఎలా చనిపోయారు, ఆయన డెత్ ఎందుకు అన్సాల్వ్డ్ మిస్టరీస్గా మారింది అనేది తెలుసుకుందాం. 7th July 2016, గౌరవ్ తివారి ఇల్లు ఢిల్లీ ద్వారకాలో ఉండేది. ఎప్పట్లాగే ఆయన నైట్ టైం ఏదో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే ఆయన కాసేపు మెయిల్ చెక్ చేసుకోవడం, ఆయనకు వచ్చిన మెయిల్స్కి రిప్లైలు ఇవ్వడం, ఆ తర్వాత డిన్నర్ చేయడం, ఆ తర్వాత వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వడం ఆయనకి రోజు ఉండే అలవాటే. ఎప్పట్లాగే ఆయన ఇంటికి వచ్చి కాసేపు మెయిల్స్ చెక్ చేసుకొని వర్క్ పూర్తి చేసుకున్నాక నేను స్నానం చేసి వస్తాను, డిన్నర్ చేస్తాను అని చెప్పి స్నానానికి వెళ్ళారు. ఆయన వెళ్ళిన కాసేపటికి బాత్రూంలో ఏదో డామన్ పడిపోయినట్టు సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ రావడంతోనే వాళ్ళ భార్య పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ కొడుతూ గౌరవ్ ఏమైంది ఏమైంది అని భయపడుతూ అడిగింది. అటువైపు నుంచి ఏమీ సమాధానం రావట్లేదు. దీంతో కంగారు పడిన ఆయన భార్య వెంటనే పోలీస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యింది. పోలీస్ వాళ్ళు వచ్చి డోర్ బద్దలుగొట్టి చూసేసరికి ఆయన నేల మీద పడిపోయి ఉన్నాడు. అప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు. పోలీసులు వెంటనే ఆయన బాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక్కడ బాత్రూమ్ని కూడా అంతా పరిశీలన చేసుకోవడం, వాళ్ళ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి గౌరవ్ తివారి ఆల్రెడీ చనిపోయారని డాక్టర్లు నిర్ధారించేశారు. అయితే గౌరవ్ తివారిని తీసుకెళ్లేటప్పుడు చూడగా ఆయన గొంతు మీద ఒక నల్లటి మార్క్ ఉంది. సో పోలీసులు అనేది ఏంటంటే ఆయన సూసైడ్ చేసుకున్నారు అని. పోస్ట్ మార్టం చేస్తే ఆయనకి సరిగా ఆక్సిజన్ అందక చనిపోయారు అని మాత్రం వచ్చింది. సో పోలీసులు వచ్చిన కంక్లూషన్ ఏంటంటే ఆయన వాళ్ళ భార్య దుప్పట్టా తీసుకొని సూసైడ్ చేసుకున్నారు అని. కానీ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్కి, వాళ్ళు ఇచ్చిన కంక్లూషన్కి గౌరవ్ తివారి వాళ్ళ కుటుంబం సహకరించలేదు. వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తపరిచారు. ఆయన టీవీ షోలు చేసుకుంటున్నాడు, ఒక ఇల్లు వాళ్ళకే సొంతంగా ఉంది, కొత్తగా పెళ్ళయింది, వాళ్ళ తల్లిదండ్రులు, ఆయన, వాళ్ళ భార్య అంతా హ్యాపీగా ఉన్నారు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు. ఆయన ఇప్పుడు ఆల్రెడీ టీవీ షోస్ చేస్తున్నారు కాబట్టి ప్రొఫెషనల్గా కూడా బాగానే ఉన్నారు. మరి అంతా బాగున్నప్పుడు ఆయనకి సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, అంత బాధపడే అంత అంశం ఏముంది ఆయన జీవితంలో అని ఆయన కుటుంబం పోలీసులని ప్రశ్నిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసుకి ఏ కంక్లూజన్ రాలేదు. పోలీసులు చెప్పడం ఏంటంటే గౌరవ్ తివారి ఇలా పారానార్మల్ యాక్టివిటీస్ని ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇవన్నీ గౌరవ్ తివారి కుటుంబానికి నచ్చట్లేదు అని. అవును, వాళ్ళ కుటుంబానికి ఇష్టం లేదు, వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం లేదు, కొడుకు మంచి జాబ్ చేసుకోకుండా ఇలా ఆత్మల వెంట పడ్డం ఏంటి అని వాళ్ళకి నచ్చలేదు. కానీ ఆయన చేస్తూనే ఉన్నాడు. ఇన్ని రోజుల నుంచి లేని బాధ ఇప్పుడు సడన్గా ఎందుకు వస్తుంది? కొత్తగా పెళ్ళయింది,
భార్యాభర్తల మధ్య సఖ్యత లేదేమో అని పోలీసులు అంటున్నారు. కానీ వాళ్ళ భార్య చెప్పడం ఏంటంటే, చిన్న చిన్న గొడవలు ఏ భార్యాభర్తల మధ్య ఉండవు, అలాగే మాకు ఉన్నాయి. కానీ ఆయన చనిపోయేంతలాగా పెద్ద పెద్ద సమస్యలు ఏమీ మా జీవితంలో లేవు. మరి అలాంటప్పుడు మా గురించి అని ఆయన ఎందుకు సూసైడ్ చేసుకుంటారు అని ఆయన భార్య ప్రశ్నిస్తుంది. అప్పుడు పోలీసులు ఇచ్చిన కంక్లూషన్ విన్న తర్వాత మీడియా వాళ్ళు, అలాగే గౌరవ్ తివారి ఫ్యాన్స్, చూసే ప్రేక్షకులందరూ ఆయన ఇన్ని మిస్టరీస్ సాల్వ్ చేశారు కదా, వాటిలోనే ఏవో పడని ఆత్మలు వచ్చి ఆయన్ని చంపి ఉంటాయేమో అని అనుకుంటున్నారు. అయితే నిజానిజాలు ఎవరికి ఎరుక? ఆయన సూసైడ్ చేసుకుంటున్నారా? సూసైడ్ చేసుకుంటే ఎందుకు చేసుకున్నారు అనేది తెలీదు. ఆయన్ని ఆత్మలు వచ్చి చంపాయా, ఎక్కడ ఆత్మలు వచ్చి చంపాయి అనేది కూడా తెలీదు. తెలిసింది ఒక్కటే, ఆయన లేరు, ఆయన చనిపోయారు. అదొక్కటే వాస్తవం. చనిపోయేటప్పటికి గొంతు చుట్టూ నల్లటి మార్క్ ఒకటి ఉంది అనేది వాస్తవం. అంతకు మించి ఆయన సూసైడ్ చేసుకున్నారా లేదా ఆత్మలు చంపాయా అనేది ఇప్పటికీ సాల్వ్ అవ్వని మిస్టరీగానే ఉండిపోయింది. ఫ్రెండ్స్, గౌరవ్ తివారిని ఆత్మల గురించి అడిగినప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? అవును, ఆత్మలు ఉన్నాయి అనేది వాస్తవం, నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది వాస్తవం, కానీ అవి మనల్ని హాని చేయాలన్న ఉద్దేశంతో మన చుట్టూ ఉండవు. అవి మనకి వాటి బాధని తెలియజేయాలన్న ప్రయత్నంలో అవి చేసే పనులే ఆ అన్యూజువల్ యాక్టివిటీస్. సో గౌరవ్ తివారి గురించి మనం తెలుసుకున్నాం కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మీకు ఇలాంటివే ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే అవి కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.